సంవత్సరాల బాలుడు గత 3 రోజులుగా కనిపించడం లేదని బాలుని తండ్రి ప్రెస్ మీట్ నిర్వహించాడు. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ పరిధి ఆదర్శ నగర్ లో మార్చి 9వ తేదీన 9 సంవత్సరాల బాలుడు ఉదయం లేచి గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్లి ఇంటికి రాలేదని బాలుని తల్లిదండ్రులు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు గత 20 సంవత్సరాలుగా ఆదర్శ నగర్ లో నివాసం ఉంటున్నారు. బాలుని తండ్రి ఎర్రోల్ల వేణుగోపాల్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ ఉంటాడు. తన బాలుడు కనిపించినచో దయచేసి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు సంప్రదించగలని ఈ సందర్భంగా అతను కోరడం జరిగింది. పోయిండు కదా అని నేను పనికి వయసు వచ్చిన నాకు ఇన్ఫర్మేషన్ సేమ్ లేవు. నేను సామాన్కి వచ్చినప్పుడు కూడా నాకు ఈ మా మిస్సెస్ కూడా నాకు ఏం చెప్పలేదు ఇట్లా రాలేదు అని. సరే నేను వాళ్ళ సామాన్ తీసుకొని పోయి పనికి పోయి చెప్పి ఎగ్జాక్ట్ నేను 8:30 అట్లా పోయేసి ఇంటికి పోతే అటు రాలేదు. వాడు ఎప్పుడు వాడు ఈ డైలీ 3 times 4 times తినేటోడు వాడు ఎప్పుడు మిస్ కాడు లేదు నాకు. వాడు పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చింది? దాని తర్వాత ఇక డైరెక్ట్ కేసుకు వచ్చి కంప్లైంట్ చేసాను. ఎటు పోయింది తెలుస్తాను. సీసీ ఫోటేజ్ అని నిన్న తీసుకో మొత్తం చూస్తే ఆడు వాడు పోయింది కనిపిస్తుంది. ఆ గల్లీలో ఆడుకొని పోయింది కనిపిస్తుంది కానీ ఇంతవరకు కనిపిస్తాడు వాడు. ఏం చేయాలో దయచేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.